పడవలు బయలుదేరింది ఏంటి, ఎండెక్కుతోంది, ఆ బుట్లని ఇందులో పెట్టడయా, ఇందులో ఇక్కడ పెట్టు. నమస్కారం మేస్టారు. ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటి మేస్టారు, మీకోసమే వచ్చాను. నల్లకోటు వారు నన్ను వెతుక్కుంటూ వచ్చారేమిటా అని. విశేషమే, భుజాలు పడిపోయే బరువు మూసుకుని వచ్చాను. ఏమిటది, 120 ఎకరాల భూమి మండువాలు వగిలి, భవానీ గారు పోయాక ఆస్తి కోసం రకరకాల దాయాదులు కోర్టుకెక్కారు. చివరకు రాయుడు గారి ఆస్తికి అసలు వారసులు కిష్టయ్యనని కోర్టు తీర్పిచ్చింది. ఇవిగో తీర్పు కాగితాలు, వారి కుటుంబానికి లాయర్గా ఇవి మీకు అందజేసి నా బాధ్యత నేను తీర్చుకుంటున్నాను. సంతోషం. నమస్కారం. సీత, చూశావా మన కిష్టయ్య ఎంత అదృష్టవంతుడు. వీడెప్పుడు అదృష్టవంతుడేనండి. ఇప్పుడేమైంది? ఇంత చిన్న వయసులోనే 120 ఎకరాలు ఆసామయ్యాడు. అంత ఆస్తి ఎక్కడదండి బాబుకి? ఎక్కడదేమిటి, వాళ్ళ అమ్మమ్మది. ఆవిడ పోయింది కనుక ఇప్పుడు అదంతా వాడిదేగా మరి. ఆ ఆస్తి వాడికి అక్కర్లేదు అని చెప్పడానికి మనమెవరం, వాడిదని కోర్టే చెప్పింది. ఇవిగో కాగితాలు. కోర్టు చెప్తే అక్కర్లేదు పొమ్మంటే ఎవరేస్తుందా? ఆ పాపిష్ట ఆస్తితో పొట్ట పోసుకోవాల్సిన కర్మ నా కృష్ణయ్యకు పట్టలేదు. ఆ ఆస్తి రెండు నిండు జీవితాలను ఇలా సమాధి చేసింది. అదే కాదు, అందులో మలిచిన చిన్న గడ్డి పరక నీడ కూడా నా బిడ్డ మీద పడడానికి వెళ్ళలేదు. సీత, ఏమిటి నీ ధోరణి? వాడి ఆస్తి వాడికి వస్తే కాదనే హక్కు నీకెక్కడి? ఏమండి, దత్త స్వీకరించాలి, లోపలికి రండి. నేను చెప్పినట్టు చెప్పండి. అస్మత్ గోత్రాభివృద్ధ్యర్థం, అస్మత్ గోత్రాభివృద్ధి అర్థం, వంశాభివృద్ధ్యర్థం, వంశాభివృద్ధి అర్థం, అనాథ బాలక రక్షణార్థం, అనాథ బాలక రక్షణార్థం, అస్మత్ వంశగురుద్వారా, వంశగురుద్వారా, ఇదం ఇదం పుత్ర స్వీకారమహం. శంకరం కదూ, ఏమిటిది ఓ పక్కన దత్తత జరుగుతుంటే మరో పక్కన కన్నతండ్రి వస్తున్నాడు. మాస్టారు ఓసారి ఇలా వస్తారా? ప్రమాదం జరిగాక ఏ ఒడ్డుకు చేరానో ఎవరు రక్షించారో తెలియక మెంటల్ హాస్పిటల్లో 7 ఏళ్ళు గడిచిపోయాను. ఓ స్నేహితుడు పుణ్యం కట్టుకొని మళ్ళీ నేను మామూలు మనిషిని అయ్యాను. కథ గుర్తుకొచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను మాస్టారు. సీత, సీత, మన శంకర. అమ్మా, రాజేశ్వరి. చక్కెర. Thank you.
పాట నీకెలా వచ్చు? నా పాట నాకెలా రావడం ఏమిటి? నా పాట నీ పాట ఎలాగైంది? అసలు ఇది నీ పాట ఎలా అయింది? మా నాన్నమ్మ నాకు నేర్పింది. మా అమ్మ నాకు నేర్పింది. ఇదిగో నా పాట నా దగ్గర కాపీ కొట్టడం మొదటి తప్పు, అది నీది అనడం రెండో తప్పు, పైపచ్చి మీ అమ్మ నేర్పింది అనడం మూడో తప్పు. పోనీ, నీది కాదు నాది కాదు మనది. ఇదిగో నాలుగో తప్పు, మన ఏమిటి మన? నువ్వెవరు నేనెవరు? ఇదిగో గడ్డబాయ్, నా పాట నా దగ్గర కాపీ కొడితే కొట్టాకు, నన్నే కాపీ కొట్టేసి కాకా పట్టేసి నువ్వు నేను ఒకటే అనాలని చూడకు. నేను కాదు, నువ్వే నన్ను కాపీ కొట్టి పుట్టావు. ఇదిగో మళ్ళీ ఐదో తప్పు, అసలు నువ్వెవరువని? మీ నాన్నని. ఎవరని? మీ నాన్నని. చిపో పిచ్చడా. ఏమిటి ఆ గడ్డబాయ్ నాకు నాన్న అంటున్నాడు? ఊరికి అలా చెప్తూ ఉంటాడులే, నువ్వు నమ్మకు. ఏమ్మా? తాతయ్య తాతయ్య తాతయ్య, ఏమిటి ఆ గడ్డబాయ్ అమ్మ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు? తప్పు బాబు, అలా అనకూడదు. ఆయన ఎవరో తెలుసా? మీ నాన్న. మరి నాన్నమ్మ కాదందే? అలా అందా? ఆవిడ అలాగే అంటుందిలే. నువ్వు పెద్దయ్యాక నీ కథ నీకు చెబుదామనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్పాల్సి వచ్చింది. నేనే వీరసింహారెడ్డి. సింహం ఇక్కడ, మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ. మినిస్టర్ మినిస్టర్ మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. ప్రజలకు మంచి చేయండి, భుజాల మీద మోస్తారు, లేకపోతే భయపడుతున్నా. డిఎన్ఏకే పొంగలు ఎక్కువ కోస్తా నా కొడక. చెప్పుకునే అలవాటు నాకు లేదు. 10 నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. అబ్బా తలుచుకో 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 తలుచుకో. దేశోట కెళ్ళిన హసుడు సుట్టు ముట్టున మైక్ సెట్ బ్యాండ్ బగిలే తరుస్తారో. అప్పుల్లో అప్పుల్లో థియేటర్లో సెంటర్లో అమెరికా నుండి ఎలకాపల్లి దాకా. దేశోట కెళ్ళిన హసుడు సుట్టు ముట్టున మైక్ సెట్ బ్యాండ్ బగిలే తరుస్తారో. మగుడు లైన్ లోకి వచ్చాడు, ఇక విలన్స్ కి పగుల్స్ ఫ్యాన్స్ కి విజువల్స్. మ్యాంగో ఫ్రూటీ బాలయ్య బాబు నాటి. మామూలు కాదయ్య బాలయ్య హైపో. అరే మామూలు కాదయ్య బాలయ్య గోపో. బాలయ్య
ఓన్లీ ఆన్ హాట్స్టార్.